బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం సమీపంలోని పాతాళగంగ వద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. లింగాలపట్ గట్టు గంగ బ్రిడ్జ్ కింద కారును ఆపిన కొందరు తెలంగాణ వాసులు స్నానం చేస్తుండగా డ్యామ్ గేట్లు ఒక్కసారిగా తెరిచారు. దీంతో కారు నీటిలో కొట్టుకుపోయింది. వారంతా స్నానం చేస్తున్న సమయంలో గేట్లు తెరవడంతో కారు మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు నీటి నుంచి కారును బయటకు తీశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం సమీపంలోని పాతాళ గంగ వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. లింగాలగట్టు గంగ బ్రిడ్జ్ కింద కారును ఆపిన కొందరు తెలంగాణ వాసులు స్నానం చేస్తుండగా డ్యామ్ గేట్లు ఒక్కసారిగా తెరిచారు. దీంతో కారు నీటిలో కొట్టుకుపోయింది. వారంతా స్నానం చేస్తున్న సమయంలో గేట్లు తెరవడంతో కారు మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు నీటి నుంచి కారును బయటకు తీశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి, కారును ప్రస్తుతానికి బయటకు తీసినట్లయితే తెలుస్తోంది, ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారా? ఈరోజు ఉదయము అధికారులు ఓపెన్ చేసినటువంటి, నిన్న 3 గేట్లు ఓపెన్ చేశారు, అయితే ఈ రోజు 2 గేట్లు ఓపెన్ చేయడంతో 5 గేట్ల ఫ్లోకు ఉండేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో, పర్యాటకులు పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఈ సెల్ఫీలు కావచ్చు లేదా వెహికల్ లో వెళ్లి అక్కడ ఉండేటటువంటి డ్యామ్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో స్నానం చేస్తుండగా కొంతమంది యువకులు అక్కడే స్థానికంగా ఉండేటటువంటి వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్డు మార్గాన లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ స్నానం చేస్తుండేటటువంటి క్రమంలో హఠాత్తుగా 2 గేట్లు ఓపెన్ చేయడంతో కారు కొట్టుకొని వస్తుండేటటువంటి సమయంలో అక్కడ స్నానం చేస్తున్నటువంటి యువకులతో పాటు పక్కన ఉండేటటువంటి వారు అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైనటువంటి పక్కనే ఉండేటటువంటి ప్రజలు కూడా వారిని కాపాడినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికీ ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరికి కూడా ఎక్కడ ఏమి ప్రమాదం చోటు చేసుకోలేదు. చోటు చేసుకోకపోవడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఉండేటటువంటి ఫ్లో ఏదైతే ఉందో 3 గేట్లు ఉండేటటువంటి సమయంలో తక్కువగా ఫ్లో ఉంది. 5 గేట్లు ఓపెన్ చేసినటువంటి క్రమంలో ఫ్లో ఎక్కువ కావడంతో కారు వెళ్లే క్రమంలో అక్కడ ఉండేటటువంటి ఎక్కువ క్రౌడ్ ఉండడంతో యాత్రికులు అక్కడికి లోపలికి చేరుకునే కొంత మీతో వచ్చేటటువంటి వారు వాటిని కారుని బయటకి లాచుకోవడంతో ఇక్కడ ఎవరికి ప్రమాదం జరగలేదు. జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటికే శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయ నీటి మట్టం రోజు గంట గంటకు పెరుగుతుంది. పెరిగేటటువంటి క్రమంలో అధికారులు అనేక రకాల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇక్కడ అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ ప్రజలైతే ఇక్కడ సెల్ఫీలు కావచ్చు లేదా వివిధ రకాల వీడియోలు చేసేటటువంటి క్రమంలో ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు చెప్పేటటువంటి వాటిని పెడచోవిన పట్టించుకుంటున్నారని అధికారులు కూడా అనేక రకాలుగా సూచించినప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదనేటటువంటి విమర్శ అయితే ఉంది. రైట్ శ్రీరామ్, అయితే గేట్లు ఎత్తే సమయంలో ఆంక్షలు ఉంటాయి కదా, పర్యాటకులకు సంబంధించి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కరెక్ట్ గా అదే టైంలో నీటిలోకి దిగి స్నానం చేస్తున్నారా? ఎస్, ఎగ్జాక్ట్ గా ఇటు తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నల్లమల్ల అటవీ 2 అటవీల మధ్య ఉండేటటువంటి డ్యామ్ పరిసర ప్రాంతం ఏదైతే ఉంటుందో డ్యామ్ మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జి పక్కనే ఉండేటటువంటి తెలంగాణకు వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గం గుండా సబ్ రూట్ లో ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక మార్గం ఉంటుంది. మార్గం పక్కనే వెళ్ళి ఆ యొక్క ఈత ఏదైతే ఆ నది సంబంధించి ఈ పరిసర ప్రాంతంలో వెళ్తున్నటువంటి కృష్ణా తుంగభద్ర సంబంధించినటువంటి జలాశయాలు దిగువకు వెళ్ళేటటువంటి క్రమంలో ఆ ఫ్లోకి అలా వెళ్ళడం జరిగింది. అధికారులు నిన్నటి నుంచి ఈ ప్రాంతంలో ప్రతి గంటకు లేదా 1/2 అవర్ కు అలర్ట్ చేస్తా ఉన్నారు. అయితే ప్రమాదం సంబంధించినటువంటి హెచ్చరికలను జారీ చేస్తున్నారు. అక్కడక్కడ స్థానికంగా పోలీసులను కూడా ముమ్మరంగా పెట్టినప్పటికీ పోలీసులకు కనిపించి కనపడనట్లుగా అటు తెలంగాణ కావడంతో ఇటు ఏపీ సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో ఉన్నారు. అక్కడ తెలంగాణ సంబంధించినటువంటి బార్డర్ కావడంతో అటు పోలీసులు లేకపోవడంతో ఆ యువకులు లోపలికి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. తర్వాత జరిగినటువంటి ఘటనకు సంబంధించి కారును బయటకు తీసిన తర్వాత పోలీసులు కూడా ఆ ఉండేటటువంటి ఆ ప్రాంతాన్నంతా ఉండేటటువంటి ఆ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడి నుంచి పంపివేసినట్లుగా కూడా తెలుస్తాం. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you.